గురుకుల రిక్రూట్మెంట్లో అసలు విషయాలు బయట పెట్టకుండా అర్ధాంతరతంగా రాత్రికి రాత్రి పరీక్షల ఫలితాలు బోర్డు విడుదల చేయడం పట్ల అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల ఉపాధ్యాయుల అభ్యర్థుల బాధిత సంఘం ఆధ్వర్యంలో బహిర్భాగ ప్లేస్ క్లబ్లో సమావేశమయ్యారు. ఇక బాధిత అభ్యర్థులతో కలిసి ప్రతినిధి అశోక్ మాట్లాడుతూ, గురుకుల బోర్డు సరైన విధానాలను పాటించకుండా వల్ల గురుకులాల్లో ఒకే వ్యక్తి 3 లేదా 4 తెగలు పొందుతున్నారని అన్నారు. అందువల్ల కింద ఉన్న అభ్యర్థులకు నష్టం జరుగుతుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గురుకుల బోర్డు నియామక విధానంలో అవరోహణల క్రమం ద్వారా భర్తీ చేసి 10 ఏళ్లుగా తాకా పడుతున్న నిరుద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కూడా నిరుద్యోగులు వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నది. గురుకుల బోర్డు నియామకాలు చాలా గందరగోళంగా కొనసాగినాయి. ఒక్కొక్కరికి 4 ఉద్యోగాలు వచ్చినప్పుడు ఆ 4 ఉద్యోగాలలో ఒకరికి మాత్రం ఒక ఉద్యోగం మాత్రం చేస్తారు, మిగిలిన 3 ఉద్యోగాలు 1:2 లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలని, డౌన్ మెరిట్ లిస్ట్ వాళ్ళకి ఇవ్వాలన్న డిమాండ్తో ఈ గురుకుల అభ్యర్థులు అనే వాళ్ళు గత 25 రోజులుగా రోడ్లు పట్టుకుని తిరుగుతున్నారు. జిఆర్ఎల్ ఇవ్వాలని, దాంతోపాటు డిసెండింగ్ ఆర్డర్లో డౌన్ మెరిట్ లిస్ట్ లో ఉద్యోగాలు ఇవ్వాలని, రీలింక్విష్ ఆప్షన్ అమలు చేయాలన్న డిమాండ్తో ఇవాళ గురుకుల అభ్యర్థులు అనే వాళ్ళు ఇక్కడ మీటింగ్ పెట్టారు. దాదాపుగా 4,000 పోస్టులు మిగిలిపోయే పరిస్థితి ఉంది. ఆ 4,000 మంది తమ కుటుంబ సభ్యులతో కలిసి